అన్న, ఈ రోజున ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు అనేక మంది అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెడితే కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల పెద్ద ఉపయోగం లేదు, అడుక్కునే వాళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగం లేదని చెప్పి ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఎంతవరకు న్యాయం? పేదవాడికి కడుపు నింపడం తప్పంటారా? దానివల్ల ఏమీ ఇబ్బంది కలిగేది ఏం లేదుగా. పొట్ట నింపుకుంటున్నారంటే మాత్రం అది అన్నా క్యాంటీన్, దాన్ని చిన్నదనంగా చూడాల్సిన పని ఏమి లేదు. ఇప్పుడు ఉన్నవాడు చూస్తాడు, దాన్ని లేనివాడు తినేది అదే కదా. ఇప్పుడు ఎవరన్నా పొట్టకూటి కోసం ఎవరన్నా కష్టపడేది ఆ పేదోడికి? ఎవరికన్నా ఈ చెట్ల కింద ఉండే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజనం అయినా బయట హోటల్లో టిఫిన్ చేయాలన్నా లేకపోతే హోటల్లో భోజనం చేయాలన్నా ఎంత ఉందన్న రేటు? 40 ఉంది, 30 ఉంది, 25 ఉంది మినిమం. భోజనం అయితే? భోజనం అయితే 70 ఉంది, 100 ఉంది, 150 ఉంది. ఆ పరిస్థితుల్లో మీరన్నట్టుగానే ఒక రోజువారీ ఆ రోజు క్యారేజ్ తెచ్చుకోలేని వాడు, లేదా కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి, రేట్ ఎక్కువగా ఉంది, మనం కొనుక్కోలేమనుకున్నవాడు 5 రూపాయలు తింటున్నారు కదన్నా. ఇప్పుడు క్యారేజీ తెచ్చుకోలేని వ్యక్తి ఎవడన్నా కుటుంబం కోసం ఆలోచించినాడు 100 రూపాయలు భోజనం చేయడు కదా వెళ్ళి. పోనీ పొట్ట ఈ పూటకి గడుపుకుండా ఉంటే సాయంకాలం ఇంటికి వెళ్ళక తింటామని అనుకుంటారు కదా. అలా ఉంది ఈ రోజు పరిస్థితి. కుటుంబాన్ని పోషించుకుంటే అది ఆలోచిస్తాడు. సరే, ఈ రోజున ఇలా స్వయం శక్తితో మీరు ఇంత వయసులో కూడా మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాండిల్లో భోజనం చేయడం తప్ప సార్? అదే అన్నా క్యాండిల్ ఉంటే మంచిదంటారా? అన్నా మంచిదండి. అన్నా క్యాంటీన్ వలన చాలా మందికి పేదోళ్ళకే కానీ గొప్పోళ్ళకే కానీ ఎవరికైనా సరే అవకాశం ఉంది. కానీ ఏంటంటే వాళ్ళు ఇప్పటి నుంచి ట్రైన్ నుంచి దిగి వస్తుంటారు, వాళ్ళకి తినాలని కాకపోయినా సరే ఆ టైంకి అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కానీ లాగుడు బండి వాళ్ళు కానీ ఎవరికైనా సరే పేదోళ్ళకే అనే సమస్య అనేది కాదు. ఇక్కడ పెట్టింది ఇక్కడ ప్రతి ఒక్కడు ఎవడైనా సరే ఆ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బు విలువ కాదు, అక్కడ ఉన్న విలువలు కూడా మంచివి, సామాన్యమైనవి కావు. సాంబార్ కానీ రైస్ కానీ చాలా క్వాలిటీగా ఉంటున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. చూసి తింటాను మనకు పుష్టిగాను పుష్టికరమైన ఆహారాలు పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఏమంటారంటే, కాదు కాదు ఇదంతా అడుక్కునే వాళ్ళకి తప్ప సామాన్యుడికి ఎవడికి ఉపయోగం లేదు, అసలు పని చేసుకునేవాడు ఎవడో కూడా అక్కడికి వెళ్ళి తినేవాడు కాదు అని. కాదు అది మటు అది ఉట్టిదే. సామాన్యుడు అయినా సరే అంటే ఏంటంటే వాళ్ళ చూసి వీళ్ళు తినడానికి ఇది అవుతున్నారు తప్ప వేరే మా ఏం కాదు. అక్కడ అక్కడ చాలా మంది అక్కడ కూర్చోడానికి అనుకూలంగా ఉన్నాయి, మామూలుగా ఇది ఇస్తున్నారు, ప్లేట్ ఇస్తున్నారు. కావాలంటే నువ్వు పక్క జరి తినచ్చు, కానీ అసహించుకుంటే ఎక్కడైనా అసహ్యమే. దానికి మనం ఎవడెవడేం చేయలేడు. ఇప్పుడు బయట తినాలంటే 200 రూపాయలు దాకా ఉంది. 200 రూపాయలు తిని నీకు 50 రూపాయలు కానీ 5 రూపాయలు ఎంత వస్తుందంటే ఎంత చీప్ అది. మామూలుగా ఇప్పుడు వాళ్ళ పింఛన్ లేని వాళ్ళే కానీ వేరేగా, ఇప్పుడు నేను ఆర్టీసీ ఎంప్లాయీ, నేను మాకు పింఛన్ లేదు, మాకు పింఛన్ లేకపోతే నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు అలాంటిది నేను తీసుకుని వెళ్ళి నా భార్య నేను తింటాను కదా సిగ్గా. సిగ్గా ఏంటంటే సిగ్గా సిగ్గుపడితే ఏది చేసి సాధించలేము. కానీ ఏంటంటే మనం వెళ్ళేసేసి తెచ్చుకొని ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం కూడా అన్నం తింటున్నాం. మనం తినడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. దీన్ని ఏదో అడుక్కునే వాళ్ళని దీన్ని చీప్గా చూడాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను, అడుక్కునే వాడికి వాడు ఏ విధంగా సరే వాడు అలా అడుగుతూనే ఉంటాడు. అది వాడు ఏంటంటే వాడికి ఎక్కడైనా సరే ఇప్పుడు ఇక్కడైనా తినొచ్చు. కానీ పుష్టికరమైనది మామూలుగా అనుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఏంటంటే టైంకి టైము ఏ టైంకి వచ్చినా సరే ఇక్కడ దొరుకుతుంది. అదే హోటల్లోకి వెళ్తే ఆ టైం దాటితే 3 దాటితే అయిపోయిందండి అంటే. అన్నా క్యాంటీన్లు అనేవి ఉంటే మంచిదే. అన్నా క్యాంటీన్ వలన నలుగురికి కాదండి, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే వచ్చి హాయిగా భోజనం చేసి చక్కగా నీట్గా వెళ్ళాల్సి ఉంది. అది మటుకు చాలా పెద్దవాళ్ళు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు. మొత్తం మీద సార్ చూస్తున్నారు, గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కూడా చూస్తున్నారు గతంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా కానీ లేకపోతే కరెంటు బిల్లులని నిత్యావసరాలని వీటన్నిటి దృష్ట్యా ఈరోజు మీరన్నా వృద్ధాప్య పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన హామీ ప్రకారం ఒకేసారి 3000 పెంచి, అంటే 1000 రూపాయలు పెంచారు, 3000 నుంచి చెప్పిన ప్రకారం 7000 రూపాయలు మొన్న అందరికీ ఇచ్చారు. ఎలా ఉంది సార్ ఆయన ప్రభుత్వం, ఎలా ఉంది మార్పు కనబడుతుందా? మార్పు అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాగా అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు 4000 3000 అనేది వచ్చిందండి ఇచ్చిందండి అంటున్నారు. మళ్ళీ రైస్ కూడా
ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. పాత సిస్టమే నడుపుతున్నారు చంద్రబాబు గారు అని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఆయన అనుకూలంగా కొంత మార్పు కనపడుతున్నాడు కదా. గారు మీకు తెలుసు, ఒక సైకిల్ షాపు వ్యక్తిగా అంటే మీకు రోజు ఒక 500 లేకపోతే 1000 రూపాయలు సంపాదించుకుంటే కనీసం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయడం అనేది గతంలో చూసాం. చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ వీరందరూ తినడం చూసాం. ఇది నిజంగా ఉపయోగం అంటారా కాదా పేదవాడికి? అన్నా క్యాంటీన్ మన ఉపయోగం వలన అనేక విషయాలు చెప్పవలసింది. ఒక విధంగా ఒక పనిచేసే వ్యక్తి 5 రూపాయలకు భోజనం జరుగుతుందంటే అతను సంతోషంగా ఉంటాడు. అన్నా క్యాంటీన్ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి అన్నా క్యాంటీన్లో అన్ని రకాల పేదలకి నిరుపేదలకి ముసలి వారికి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్నా క్యాంటీన్ వేస్ట్ శుద్ధ వేషం తీసేశాడు ఆయన. నిజంగా పేదవాడి కడుపు కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాభపడ్డాడా పోని? అన్నా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని కాదు. ఇదివరకు పని లేని వ్యక్తి, ఆకలితో ఉన్న వ్యక్తి 5 రూపాయలు హాయిగా అన్నం తిని కమ్మగా నిద్రపోయేవాడు. ఈ అన్నా క్యాంటీన్ తీసేయటం వలన నిరుపేదలు, నిరుపేదలు రోడ్ల మీద అక్కడక్కడ అలమటించి ఆకలితో అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో అనేక బాధలు పడ్డే ప్రజలు ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఉపయోగం వలన ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, పెన్షన్ విధానం 3000 4000 చేయడం కానివ్వండి, ఇసుక విధానం అని కానివ్వండి, అమరావతి క్యాపిటల్ ఉంటుంది అమరావతిని నేను డెవలప్ చేస్తానని చెప్పడం కానివ్వండి, ఎలా ఉంది అంటే మార్పు కనపడుతుందా ప్రభుత్వంలో? ఏ మార్పు చేసినా ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిది ఆలోచించి చేయండి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకుని ముందుకు తీసుకొని గత ప్రభుత్వం లాగా తప్పు నిర్ణయాలు మాత్రం చేయొద్దు. ఆలోచించి నిర్ణయించుకొని ప్రజలకు ఉపయోగపడేట్టు చేయమని కోరుతున్నాను. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఫీల్డ్లోకి వచ్చి పెన్షన్లు ఇచ్చారు. ఇవ్వటం మంచిదే. ఎమ్మెల్యేలు ప్రజలతో రావాలి, అందరినీ కనుక్కోవాలి, సాధక బాధలు తెలియాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అనుకూలమైన చేయాలి. ఇసుక విధానం అవును, అన్నా క్యాంటీన్ అవనివ్వండి, మద్యం పాలసీ అవ్వండి, పెన్షన్ అవనివ్వండి, ఏదైనా ఉన్నాయి, జనాలు మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు. శుభ్రంగా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను.